స్థానిక ఎన్నికల్లో భాగంగా జిప్పిటిసి ఎంపిటిసి తీసుకుంటుంది. ఇది ఎక్కడ లేని విధంగా 2020 మార్చిలో స్టార్ట్ అయ్యి 2021 వివిధ గందరగోళాల మధ్య ఈరోజు ముగిసింది. రెవెన్యూ వాళ్ళేమో జిల్లా కలెక్టర్ గాని పత్రికలు గాని ప్రజాస్వామ్య పద్ధతిగా ఓటింగ్ పెరగాల, ప్రతి ఒక్కరు ఓటింగ్ పాల్గొనాలి. కానీ చాలా చోట్ల పోలీసు బెదిరింపులు, చాలా చోట్ల వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యం. ఈరోజు మచ్చుకు దేవగుడి గ్రామం, మా సొంత గ్రామం జమ్మనమడుగు మండలం, ఎక్కడ లేని విధంగా పోలీస్ పాకిస్తాన్ బార్డర్ లో కూడా అంత ఉండదు. సైకి స్వయంగా డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐలు 100 మందికి పైగా పోలీసు, ఒక్క పోలింగ్ బూత్ అంటే ఒక్క దేవగుడి ఎంపీటీసీ కోసం. ఏది ఇది, ఎక్కడికి పోతుంది ప్రయాణం అంటే నిఘా, ఒకటే నిఘా, ఆదినాథ్ రెడ్డిని దెబ్బ కొట్టాడా? అసలు ఏ ఎంపీటీసీ పోటీ చేసినాడో ఆమోసం అతను. వైఎస్ఆర్ పార్టీ తరఫున మా దేవుడు ఎంపీటీసీకి, అతను కూడా నిన్న బీజేపీలో చేరడం జరిగింది. పోలీస్ సపోర్టుతో ఏజెంట్లు కూర్చోబెట్టుకో, పక్కాగా పోలీసులే ఎలక్షన్ జరిపేట్లుంది. నేను మొన్న ఎలక్షన్ లో కూడా చెప్తున్నా, మున్సిపాలిటీ ఎలక్షన్ లో దెమ్మలమడుగులో కౌంటింగ్ లో కూడా చీట్ చేశారు, లోపలి కౌంటింగ్ విన్నారు. మీ ప్రెస్కి అవకాశం ఇలా మీ ప్రెస్ ధర్నా పెట్టారు. కొద్దనే మా పోలింగ్ ఏజెంట్లు తగిలినారు, వాళ్ళ పోలింగ్ ఏజెంట్లు ముందు కూర్చోబెట్టాను. కౌంటింగ్ పోలింగ్ అంటే కౌంటింగ్ ఏజెంట్లను తరిమినాడు, కౌంటింగ్ ఏజెంట్లను లోపల కూర్చోబెట్టకుండా చేశారు. చివరికి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయలేదు. కౌంటింగ్ ఏజెంట్ ప్లేస్లో పోలీసులు లోపల ఇన్సైడ్. ఇది ఎక్కడ లేని విధంగా ఎంత ఇచ్చిన ఎస్ఈసి గారు ఇచ్చిన నోటిఫికేషన్ స్టే, నిన్న తీర్పు స్టే లిఫ్ట్ చేశారు కానీ మళ్ళీ కౌంటింగ్ అవ్వలేదు. అది ఎప్పుడు అంటే 15th నాడు సింగల్ బెంచ్ దగ్గరికి పోయి అప్పీల్ చేసుకుంటే ఒక కొనికి వస్తే కౌంటింగ్ లేకుంటే మళ్ళీ రద్దే, తేడా వస్తే రద్దే, ఈ యొక్క పోలింగ్ కూడా రద్దే. చిత్ర విచిత్రం. ఈ లోపల సుప్రీంకోర్టు కూడా పిటిషన్ పడబోతున్నాయి. నేను ఒక ఈరోజు 8th 15th లోపల మళ్ళీ గందరగోళం. ఏది ఇది ఎక్కడికి పోతానంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టానుదీనం ఎస్ఈసి గారు కూడా రావడమేంది, 1వ తేదీ సీట్లో కూర్చోడమేంది, గవర్నర్ గారిని కలవడమేంది, రేపు 2వ తేదీ నాడు ఈ నెల 2వ తేదీ నాడు ఆల్ పార్టీ మీటింగ్ అనడమేది, అర్ధరాత్రి ప్రకటనేది, 4 వారాల కోడ్ ఉల్లంఘించడమేది ప్రీ షెడ్యూల్ ప్రకారం, అంత గందరగోళం గందరగోళం గందరగోళం. ఇంత విపరీతమైన ఎలక్షన్, ఇంత ఇష్టానుసారం ఎలక్షన్ ఎక్కడ జరగలే జరగవు. మాది పర్సంటేజ్, మాది పర్సంటేజ్ ఏదో పర్సంటేజ్ అందరినీ నిర్వీర్యం చేసి, నిరాయుధం చేసి, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి, అడ్డదిడ్డలు చేసి, అడ్డదిడ్డలు డబ్బులు పంచి, నామినేషన్ అప్పుడు మొదలుకొని బెదిరించి పోలీసులు ఇష్టారాజ్యంగా వాడి, ఇది జరిగిన ఎలక్షన్ సెలక్షన్. ఇది టోటల్ గా అందరు ఖండిస్తున్నారు. బీజేపీ పార్టీ కూడా తీవ్రంగా ఖండిస్తుంది. నేను ఇక్కడ కూడా ఇంత ఉదిరిపులో కూడా మేము 2 ఎలక్షన్లు పౌరుషులు గెలిచాను, 1 20తో, 1 50తో, 1 60, 1 70తో పోయింది. అసలు ఇవన్నీ కౌంటింగ్ 100% నుంచి చిటికి తిన్నాయి. దానికి ఆయన ఇష్టం వచ్చేట్టు మాట్లాడాలి. ఎమ్మెల్యే గారు ఏదో కోతికి కొబ్బరి చూపు వచ్చేట్టుంది ఆయన పరిస్థితి. ఏ డెవలప్మెంట్ ఏం చేసేదిలే, సంక్షేమం మీ ఇదే పత్రికలు గమనించండి, ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంపద పెరగాల, ఆస్తులు పెరగాల, అభివృద్ధి జరగాల, అభివృద్ధి జరిగితే ఆదాయం పెరుగుతాయి, రోడ్డు వేయాలా. ఒకటి ఉదాహరణకు ఒక పట్టపురాల రోడ్డు వేస్తే నేనే చూసా 4 రెట్లు, 5 రెట్లు, 10 రెట్లు పట్టపురం రేట్లు పెరుగుతా, అప్పుడు ఆస్తులు పెరిగితే రైతు కానీ రైతు కూలీ కానీ వ్యవసాయ కూలీతో పాటు సాధారణ కూలీ కానీ ఉపాధి కానీ దొరికితే ఆస్తులలో పెరుగుతుంది. ఇక్కడేం లేదు సంక్షేమం, తెచ్చిన అప్పులో 8 రూపాయలు కూడా సంక్షేమం జరగలేదు. కాబట్టి మేము అన్ని రకాలుగా ఆలోచించినాం, రిస్ట్రిక్షన్ పెట్టింది కేంద్రం, ఏది సాధించలేని పరిస్థితి. నోటికి వచ్చిన అబద్దాలు ఈ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి. నేను మీకు లాస్ట్ ఒకే మాట చెప్పదలుచుకునే, ఎట్లా మీరు ఇంతమంది నన్ను అడిగినాను మొన్ననే, విజయమ్మ బహిరంగ లేక. ఆ రోజు విజయసాయి రెడ్డి గారు కూడా బయట ప్రెస్ మీట్,
ఆ రోజు అక్కడే ప్రతి ఇక్కడ ఉండబడిన అన్ని ఛానల్ ఇంక్లూడింగ్ సాక్షి గుండెపోటు 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 అని మీ కెమెరాలు మీరే ఓపెన్ చేయండి గుండెపోటు గుండెపోటు అని 4-5 గంటల తర్వాత వల్లే గోడలు గుండా పెట్టం కడగాడు చెప్తారు పత్రికల్లో కుట్లేడు కట్టు కట్టడం అభూత కల్పన చేయడం 4-5 గంటల తర్వాత గుండెలో దానికి ఆదిరామ్ రెడ్డి కూడా సంబంధం మాకు అనుమానం మేము చుట్టూ 1 రోజులు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన షిట్ 1 స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ 1 ముద్దంటాడు సిబిఐ కావాలంటాడు తన షిట్ లో కూర్చున్నాక సిబిఐ వద్దు షిట్ 2 వేయడం మేము ఇదంతా మోసపూరితంగా ఉంది తప్పించుకో నాటకం నేను ఆ రోజు చెప్పినా ఇప్పుడు కూడా జగన్మోహన్ ప్రెస్ ద్వారా మీకు లోకానికి తెలియజేస్తున్నా సంబంధం అందు ఉంటే ఇష్టం వచ్చిన కాడ నరికేయండి ఉరి తీయండి నన్ను మొన్న విజయం పట్టింది సిబిఐ త్వరగా ఎంకరండి మేము సిబిఐ కావాలని మేము కోర్టుకు పోయాం మీరు సిబిఐ వద్దన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ వద్దన్నారు ఆదినారాయణ అనే వ్యక్తి సిబిఐ కావాలని కోర్టుకు పోయాం సీనియర్ అడ్వకేట్ వసంత్ అని నా తరఫున అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ ఢిల్లీ నుంచి వచ్చి వాదన జరిగింది పోయిన మార్చి 11 నాడు జడ్జిమెంట్ కూడా వచ్చింది మేము మళ్లీ చెప్తున్నాం త్వరగా సిబిఐ పరిష్కారం కావాలా ఎవరి తప్పైతే వాళ్ళు బహిరంగ గురికి శిక్షకు గురి కావాల్సిందే నేను రెడీ మీ ద్వారా నేను అప్పీల్ అడుగుతున్నా వాళ్ళు తప్పైతే వాళ్ళు ఏ శిక్ష ముందే చెప్పాలి నేను చెప్తున్నా నా తప్పైతే ఒక శిక్ష ఏ శిక్ష ఒక శిక్ష వాళ్ళ తప్పైతే ఏ శిక్ష చెప్పాలి కదా అందరికి నేను ఓపెన్ చెప్తున్నా నన్ను ఊరి తీయండి నన్ను ఊరి తీయండి నా తప్పైతే నా తప్పైతే నా తప్పైతే నేను ధర్మంగా ఉన్నా ధీమాగా ఉన్నా సిబిఐ గారిని కోరుతున్నా డిపార్ట్మెంట్ రాండి వచ్చినారు త్వరగా పరిష్కరించండి అసలు కేంద్రంలో ఉన్నారు కదా త్వరగా సిబిఐ ఎక్కువ చేయించు కదా అంటే తెలుసా సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఐఏ కోడికత్తి ఆల్రెడీ తెచ్చింది శ్రీనివాసరావు ఆగతాయిగా అది కూడా వైఎస్ఆర్ పార్టీ అటాచ్మెంట్ తో జరిగిన కార్యక్రమం జరిగినా ఇంకా ఎన్ఐఏ జరగలేదంట దర్యాప్తు తెలుసుకోవాలా సాక్షి పేపర్ సాక్షిటీ ఉంది తెలుసుకోవాలా ఎన్ఐఏ దర్యాప్తు జరిగిందా కదా అరెస్ట్ చేశారు కదా ఎక్కడ ఆడతానని తెలుసుకోకుండా ఎన్ఐఏ దర్యాప్తును దాచిపెట్టాడు సిబిఐని కేంద్రం ప్రభావితం చేయొచ్చు కదా అంటే తెలుసా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబిఐ ఈడీ లేదా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు ఇట్లా స్వచ్ఛంద సంస్థలు కేంద్ర ఆధీనానికి సంబంధమే లేదు ఢిల్లీ వేరు ఢిల్లీ అధికార బీజేపీ పార్టీ వేరు ఈ సంస్థలు వేరు అంత ఇంగితంగా ఉండదా ఒత్తిడి మేము పార్టీ బీజేపీ పార్టీ ఒత్తిడి పెట్టచ్చు సీఎంకు ప్రైమ్ మినిస్టర్కు ప్రైమ్ మినిస్టర్కు హోమ్ మినిస్టర్కు లెటర్ పెట్టచ్చు త్వరగా తెచ్చండి అని ఓకే వెల్కమ్ మేము కూడా అడుగుతాం నడ్డా గారిని అడుగుతాం రేపు పొద్దు తిరుపతికి వస్తున్నాను నేను నేతకి ఇస్తాను త్వరగా మీరు కూడా అమిత్ షా గారికి ప్రధానమంత్రికి లెటర్ ఇవ్వండి త్వరగా పరిష్కారం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు లేదా మరొక సూచన విజయమ్మ గారు పెద్ద వైఎస్ విజయమ్మ గారు ఆమె సిబిఐ దర్యాప్తు కావాలని సునీత గారు త్వరగా తెచ్చమంటుంది వివేకానంద రెడ్డి ఆమె అంటుంది మేము అంటున్నాం వాళ్ళు ముందు బ్లాక్ పట్టుకుని ఉంటే సిబిఐ ఆఫీస్ ముందు మేము కూడా అనుకుంటుంటాం సంబంధం ఉంటే ఆమె సిబిఐ ఆఫీస్ ముందని నేను సంపేయచ్చు అయిపోయే తోడుకు అక్కడికి వచ్చినా ఏం పోయి జరిగే తోడు మీరు మీరు దోషులైతే మీరు అక్కడ ఏం చెప్తారో చెప్పండి కాబట్టి 4 పాయింట్లు ఈరోజు జరిగిన ఎన్నికల యొక్క స్పష్టత గందరగోళం మధ్య ఎలక్షన్ జరిగింది 1 ఇయర్ నుంచి వాయిదా కరోనా కావచ్చు లోకల్ బాడీ ఎలక్షన్ల పైన లోకల్ నాయకులు ఒత్తిడి కావచ్చు 3వది ఈరోజు పోలీసులు చిత్ర విచిత్రంగా మా ఊరిలో ప్రవేశం బాధాకరమైన సంఘటన 4 కౌంటింగ్ ఎప్పుడో అది 15 ఉంటుందో లేదో ఈ పోలింగ్ డిస్టర్బ్ కాదు లేదో తెలియని పరిస్థితి ఎక్కడ ఉండదు ఇలాంటి రాజకీయాలు మరొకటి లేక సిబిఐకి ఆమె రేషన్ లేకపోతే కానీ నాకు చెప్తే నేను నిజంగా ధర్మసాక్షి చెప్తున్నా నేను చూలే విజయమ్మ గారు సందర్భం కూడా లేదండి ఆమె ఇంటి రాయగలదా ఆ విధంగా రాయగలదా స్క్రిప్ట్ బై ఎవరు సంబడి అనౌన్స్మెంట్ బై వెళ్ళడం అది కూడా ఆమె సంతకం పెట్టించలేదు ఒకవైపు మరొక మాట విజయమ్మ గారు ఒక స్టేట్మెంట్ దాంట్లో షర్మిలా గారికి జగన్ రెడ్డికి తేడా లేదు అంటారు తేడా లేనప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఆల్రెడీ ఆల్ ఇండియా పార్టీగా రికగ్నైజ్ అయింది రిజిస్టర్డ్ అయింది రిజిస్టర్డ్ అయిన తర్వాత ఆ పార్టీ పేరుతో తెలంగాణలో
షర్మిల అమ్మ ఎందుకుగానో ఆ పార్టీ సింబల్ వాడుకోలేకపోయింది. ఒకటైతే తల్లిగా ఇద్దరిని సంబంధం లేదంటే సంబంధం లేదు, ఒకవైపు సంబంధం లేదని సజ్జనాకృష్ణ గారు అంటారు, ఒకవైపు ఇద్దరు ఒకటిని అమ్మంటారు. ఏది నిజమో మీరే మీ జీవిలో చెక్ చేయండి. షర్మిలమ్మ అక్కడ అనౌన్స్ చేసినప్పుడు నాకు సంబంధం లేదు, ఆమె రేపు నైన్త్ నాడు ఖమ్మంలో మీటింగ్లో పేరు అనౌన్స్ చేస్తారు. ఇద్దరు ఒకటైతే వైఎస్ఆర్సీపీగానే ఉండాలి. తేడా ఉంటే వైఎస్ఆర్సీపీ అక్కడ ఉంది, ఆల్రెడీ తెలంగాణలో ఉంది, ఉంటే వేరే ఎట్లా చేస్తారు? ఈమె ఒకటి అనేది నిజమా? ముందు ఆ లెటర్ నిజమా? నిజమైతే ఇద్దరు కలిసి ఇద్దరు ఒకటి అనేది నిజమా? లేదా సజ్జన రాజకీష్ రెడ్డి గారు చెప్పినట్టు సంబంధం లేదా? అంతా గందరగోళమే. స్టేట్ ఎలక్షన్ కమిషన్ గందరగోళమే, సిబిఐకి వాళ్ళు లెటర్ పెట్టేది గందరగోళమే, షర్మిల జగన్ రెడ్డి గారి మధ్య సంబంధాలు గందరగోళమే. అన్ని గందరగోళం మధ్య ఒకవైపు ఆర్థిక పరిస్థితి గందరగోళం, అభివృద్ధి గందరగోళం, విలసిస్తారా పాతవి గందరగోళం, అన్ని డిసార్డరే. ఏది ప్రజాస్వామ్యయుతంగా లేదు, డిసార్డర్ డిసార్డర్. రేషన్ కార్డు వాలంటీర్లు చెప్తారు, నేను మొన్న రత్నప్రభ గారు తిరుపతి బిజెపి పార్టీ అభ్యర్థి అని ఒక మీటింగ్లో చెప్పిన, అమ్మ మీరు ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయి కలెక్టర్ మొదలుకొని చీఫ్ సెక్రటరీగా రిటైర్డ్ అయినారు, మీరు కలెక్టర్ పాత్ర చూసినాను, కానీ ఇక్కడ ఎంతమంది కలెక్టర్లమ్మా అని చెప్పినాను. ఏంటంటే అని అంటే పైన సీఎం ఆఫీసు సీఎం గారు ఒక కలెక్టర్, లోకల్ ఎమ్మెల్యేలు లోకల్ ఎంపీలు కలెక్టర్, ఎంపీడీసీలో ఇప్పుడు మున్సిపాలిటీలో కలెక్టర్, వాలంటీర్లు కలెక్టర్, ఎంతమంది కలెక్టర్లు. ఇలాగ ఒక కలెక్టర్ ఉంటే ఇక్కడ అందరూ కలెక్టర్లే, ఏముండదు, ఈజీ అయింది పోస్ట్ కలెక్టర్. కాబట్టి గందరగోళం గందరగోళం, ఆ పార్టీ గందరగోళం. రేపు తిరుపతి ఎన్నికల్లో కూడా డిపాయింట్ రాదు బీజేపీకి, డిపాయింట్ రాదు టీడీపీకి. కాబట్టి మీ మాట నిజమా కదా? 17th పోలింగ్ ఏప్రిల్ మే 2nd పంపిణీ, మేము ఇవ్వడం ఏం గొప్ప చెప్పడం లే, తెలిసిపోదు అది. ఎలక్ట్రానిక్ పెట్టే ఎక్కడేమి జరిగేది, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగేది ఎన్నిక. నడ్డ గారు ప్రతినాడు వస్తున్నాడు, పుట్టకుంటే నేను కూడా బయలుదేరిపోతున్నాను. క్యాంపెయిన్ కమిటీగా నన్ను కన్వీనర్గా పెట్టాను, ఆ ధర్మం నేను చేయాలి. ఉన్న పొలంగా వాపసు వచ్చిన మొన్న ఎన్నిక పోదాం అనుకున్నాను, మళ్ళీ నిన్న రాత్రి లేట్ నైట్ ఆడిపెట్టు, నిన్న మొన్న 4 గంటలకు నో నో నేను నో ఉల్టా అయితే పోయినా మొన్న నో, ఇప్పుడు ఆన్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఆఫ్ అయింది కౌంటింగ్, బాగా రాసుకోండి. నో మొన్న నిన్న ఆన్, మళ్ళీ ఈరోజు పోలింగ్ అయిందని కౌంటింగ్ ఆఫ్, మూడే పదాలు నో ఆన్ ఆఫ్ రైట్. థ్యాంక్ యూ.